ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా మహాసంప్రోక్షణం, మూడవ రోజు కార్యక్రమాలు. 8 రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అష్టబంధన ద్రవ్యాల తయారీ. బాలాలయంలో ఘనంగా దివ్య ప్రబంధ పారాయణం, మహాసంప్రోక్షణ వేళ శ్రీవారికి జీయంగార్ల కైంకర్యం. మహాసంప్రోక్షణకు సిద్ధమవుతున్న విమాన గోపురం, ఆనంద నిలయం వద్ద చురుకుగా ఏర్పాట్లు. శ్రీవారి పాదాల మండపంలో ఘనంగా గోదాదేవి ఆస్థానం, గోవిందరాజస్వామి వారికి శ్రీవారి శేషవస్త్రం సమర్పణ. తిరుపతిలో మనగుడి అక్షతల తయారీ, ఈ నెల 20వ తేదీలోపు ఆలయాలకు పంపిణీ. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మూడవ రోజైన సోమవారం వైదిక కార్యక్రమాలన్నీ ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందుకోసం ఋత్విక్కులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. అంతరాలయంలోని పరకామణిలో ప్రత్యేకంగా తయారు చేసిన యాగశాలకు చేరుకుని హోమాలన్నింటినీ వైఖానస్ ఆగమోక్తంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి 12 ఏళ్లకోసారి గర్భాలయంలోని మూలమూర్తి పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా దృఢంగా ఉండేందుకు 8 వైపులా సంధి బంధనం చేయడాన్ని అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అంటారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడవ రోజైన సోమవారం ఉదయం శ్రీవారి బాలాలయంలో సుప్రభాతం, కొలువు, శాత్తుమొర ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు 28 హోమగుండాలలో ఉక్త హోమాలు, పారమాత్మిక హోమాలు మొదలైన శాంతి హోమాలు జరిపారు. అలాగే సాయంత్రం కూడా విశేష హోమాలు చేశారు. ఈ హోమాలన్నింటినీ స్వామివారి దివ్యశక్తి ద్విగుణీకృతం కావడానికి నిర్వహించారు. మూర్తి, మంత్ర, యంత్ర, బింబశక్తి కోసం ఈ హోమాలను చేశారు. అలాగే శాస్త్రోక్తంగా అష్టబంధన ద్రవ్యాలను సేకరించారు. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, తేనెమైనం 3.5 తులాలు, లక్క 3.75 తులాలు, గుగ్గిలం 9 తులాలు, ఎర్రపత్తి 1 తులం, త్రిఫలం 7.5 తులాలు, రక్తశిలా చూర్ణం 7.5 తులాలు, మాహిష వెన్న అంటే గేదె వెన్న 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. శంఖచూర్ణంతో చంద్రుణ్ణి, తేనెమైనంతో రోహిణి, లక్కతో అగ్ని, గుగ్గిలంతో చెండ, ఎర్రపత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిణి, రక్తశిలా చూర్ణంతో స్కందుణ్ణి, గేదె వెన్నతో యముణ్ణి ఆరాధిస్తారు. అష్టబంధన ద్రవ్యాన్ని తయారు చేసిన తర్వాత పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద చుట్టుపక్కల తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అంతరాలయంలోని యాగశాలలో ఆళ్వార్ల నాలాయర దివ్య ప్రబంధం సేవాకాలం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఓపక్క వైఖానస పండితులు యాగ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇంకో పక్క చతుర్వేద పారాయణం జరుగుతుండగా, తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయర్ స్వామి శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం సాగుతోంది. ఈ కార్యక్రమాల్లో చిన్న జీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీరంగం, కంచి, తిరువళ్ళిక్కేణి, తిరునాంగూర్, తిరుకొట్టియూర్ మొదలైన దివ్య దేశాల నుంచి వచ్చిన శ్రీ వైష్ణవులు ఎంతో భక్తి శ్రద్ధలతో దివ్య ప్రబంధ పారాయణం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా ఆనంద నిలయం వద్ద ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహాసంప్రోక్షణ చివరి రోజున శ్రీవారి విమాన గోపురానికి ప్రత్యేకంగా సంప్రోక్షణ చేయనున్నారు. ఈ మేరకు ఆలయం పైకి చేరడానికి వీలుగా చెక్క మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. విమాన గోపురం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి మహాసంప్రోక్షణలో విమాన గోపుర సంప్రోక్షణ కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన మహాసంప్రోక్షణ ముగింపు రోజున విమాన గోపుర సంప్రోక్షణ కూడా జరగనుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గత 10 రోజులుగా జరుగుతున్న తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గోదాదేవి జన్మ నక్షత్రమైన పుబ్బతో పూర్తయ్యేట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు గత 10 రోజులుగా గోవిందరాజస్వామివారి ఆలయంలో సందడిగా సాగిన ఉత్సవాలు సోమవారం సాయంత్రం అమ్మవారిని గోవిందరాజస్వామివారిని శ్రీవారి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చి ఆస్థానం చేయడంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఒక తిరుచుపై స్వామివారిని మరో తిరుచుపై తీసుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి పాదాల మండపానికి చేరుకున్నారు. అక్కడ తిరుమల నుంచి వచ్చిన శేషవస్త్రాన్ని గోవిందరాజస్వామివారికి సమర్పించి అనంతరం గోదాదేవికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆస్థానం నిర్వహించి తదనంతరం పాదాల మండపం నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో రామ్నగర్ క్వార్టర్స్ లోని గీతా మందిరానికి చేరి అక్కడ మర్యాదలు స్వీకరించిన అనంతరం నెలవు చేరారు. ఇక గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఉన్న అహోబిల మఠంలో శ్రీ నరసింహ గోదాదేవి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా అలనాడు 108 గంగాళాలలో పరమాన్నం పరమాత్మునికి నివేదన చేయాలనే అలనాటి గోదాదేవి కోరికను స్మరించుకుంటూ అహోబిల మఠంలో 108 పాత్రల్లో పాయసాన్ని నైవేద్యంగా చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్ భవనాన్ని తిరుపతి జేఈఓ పొల భాస్కర్, టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మతో కలిసి సోమవారం ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణ నడుమ క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణం, అక్కడ కల్పించిన వసతుల గురించి జేఈఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉద్యోగులతో కలిసి వారు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తరువాత తరిగొండలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 20,000 మందికి పైగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతూ ఉన్నది. భక్తులకి సేవ చేసే క్రమంలో పనిభారం కూడా పెరుగుతున్నది. ఎంప్లాయీస్కి అనేక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానమైంది ఎంప్లాయీస్ క్యాంటీన్ మెయింటైన్ చేయడం. మరి దాదాపు 9,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. 10,000 మంది అవుట్సోర్స్లో పనిచేస్తున్నారు. ఎవరెవరికైతే ఎంప్లాయీస్ క్యాంటీన్లో ఫుడ్ ప్రొవిజన్ ఉందో వారందరూ కూడా ఇక్కడ ఇప్పుడు సౌకర్యవంతంగా భోజనాలు చేసే అవకాశం ఏర్పడింది. అట్లాగే భోజనం వసతిలో కూడా, అంటే క్వాలిటీ విషయంలో కూడా గతంలో ఎంప్లాయీస్ కొంతమంది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా కూడా ఫుడ్ విషయంలో క్వాలిటీ కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్యాంటీన్ ఎంప్లాయీస్కి అందరికీ అందుబాటులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు సీ ది ఫెసిలిటీస్ గివెన్ టు ది ఎంప్లాయీస్ బికాజ్ ఇఫ్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ హెల్దీ దెన్ ఇట్ రియలీ హెల్ప్స్ ది ఇన్స్టిట్యూషన్. సో వెరీ నైస్ కిచెన్ దే హ్యావ్ బిల్ట్ అండ్ మోడర్న్ కిచెన్ ఐఎమ్ షూర్ అండ్ ద మీల్స్ ఆర్ వెరీ వెరీ రీజనబుల్ రేట్. ఆఫ్ కోర్స్ దే ఆర్ సబ్సిడైజ్. I'm sure employees will take advantage of that and do a good job. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 11,730 ఆలయాల్లో మనకుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి తిరుపతిలోని శ్వేతభవనంలో సోమవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్, శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో మనగుడి అక్షింతల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అర్చక స్వాములు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తులసి, పసుపు, నెయ్యిని బియ్యంపై సంప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీవారి సేవకులు, ఉద్యోగులు అక్షింతలను సిద్ధం చేశారు. మనగుడి కార్యక్రమానికి ఎంపిక చేసిన ఆలయాలకు ఈ నెల 20వ తేదీలోగా అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, పూజా సామాగ్రిని అందించనున్నట్లు డీపీపీ కార్యదర్శి డాక్టర్ రమణ ప్రసాద్ తెలిపారు.
తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఊంజల్ సేవ నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువదీర్చిన అర్చక స్వాములు నాద నివేదనతో ఊంజల్ సేవను ఆద్యంతం భక్తిరసస్పూరకంగా జరిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం వేడుకగా జరిగింది. వేకువజామని స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను పలు రకాల ఫల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వెండి రథంపై కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లివారికి కొలువు మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూల విరాట్టును సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తుల పూజలు అందుకుంటున్న పరమశివునికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శివలింగానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత పరమశివునికి రుద్రాభిషేకాన్ని జరిపి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో గ్రామ దేవతలకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు పోచమ్మకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు మట్టి కుండలలో తయారు చేసిన బోనాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. మరికొన్ని ఆలయాలు శ్రావణమాస శుభతో ప్రకాశించాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉంజల్ మండపంలో కొలువదీర్చారు. ఆ తరువాత అర్చక స్వాములు సహస్ర దీపాలంకరణ సేవను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామి వైభవాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. అలాగే మారేడుపల్లి శ్రీ ఆండవన్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం ఆండాలమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి ఆండాలమ్మవారిని ఉత్సవ వేదికపై కొలువదీర్చి పంచామృతాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి తులసి మాలలను సమర్పించారు. తరువాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఇక ముసారంబాగ్లోని కంచి కామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాల అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం దివ్యాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి సహస్రనామాలను జరిపారు. మలక్పేట శ్రీ ఆండాల్ నిలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాలు అర్చనలు జరిపారు. పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో సేవించారు. దిల్సుఖ్ నగర్ శారదా పీఠపాలిత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని పరమశివునికి అభిషేకాలు అర్చనలు జరిగాయి.
ప్రాతకాలమే పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం పుష్పాలు, మారేడు దళాలతో స్వామిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. ఆలయ ప్రాంగణంలో లింగస్వరూపుడై కొలువైన పరమశివునికి భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ అన్నవరంలోని శ్రీ వెంకటేశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో గోదాదేవి అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని నవకలశ పూజ జరిపారు. అనంతరం అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసాన్ని విశేషంగా భావించే తెలుగు రాష్ట్రాల భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలమూర్తికి పంచామృతాభిషేకాలు జరిపారు. గంధం, విభూది, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఎనుగొండ గుట్టపై నెలవైన శివాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక నీలకంఠేశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకాలు జరిపారు. శ్రావణ మాసం ఆరంభం కావడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని శ్రీ ఉమా జఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరిపి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. అలాగే ఉమారుద్ర కోటేశ్వరాలయం, కళ్లేపల్లి మణినాగేశ్వరాలయం, బలగ నీలకంఠేశ్వరాలయాలు భక్తులతో శోభిల్లాయి. చిత్తూరు అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం శ్రావణ మాస శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో అమ్మవారికి పాలాభిషేకాన్ని జరిపారు. కట్టమంచి శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి పాల కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకాన్ని కనుల పండువగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ పాత బజారు శివాలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణ మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలో పరమశివునికి భక్తులు స్వయంగా అభిషేకాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానమాచరించిన భక్తులు పరమశివుణ్ణి దర్శించి పూజలు జరిపారు. కోడి ముక్కలను చెల్లించుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు. వికారాబాద్ అనంతగిరి కొండపై వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరాలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో స్వామివారికి వేకోజామునే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలతో శ్రీ బుగ్గ రామలింగేశ్వరుని దర్శించి స్వయంగా అభిషేకాలు జరిపారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన వరంగల్ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపారు. భక్తులు మహాదేవుణ్ణి దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డిలో కొలువైన శ్రీ మంజునాథస్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. భక్తులు పరమశివుణ్ణి దర్శించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిలోని శివాలయాలు భక్తులతో శోభిల్లాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయాలకు చేరుకుని స్వామివారికి అభిషేకాలు జరిపారు. విజయవాడ అన్నపూర్ణాదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. వేకోజాముని అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కడప శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకోజామునే స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర,
నారికేళ్ల జలాలతో స్వామివారిని అభిషేకించారు. మహిళలు స్వామివారిని దర్శించి ధ్వజస్తంభం ఎదురుగా దీపాలు వెలిగించారు. మెదక్ జిల్లా రామప్ప గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన పిదప లక్ష బిల్వాలతో అర్చించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గుంటూరు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ అష్టలక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం నాదస్వర కచేరీ జరిగింది. కోలార్కు చెందిన ఆర్ శ్రీరాములు బృందం నాదస్వర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కర్ణాటక సంగీత కచేరీ భాగ్యనగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరామ్ బృందం పలు కీర్తనలు వీణులు విందుగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.